ఎన్నికలు దాదాపు సమీపిస్తున్నాయి ఓటర్ల జాబితాలు తయారు చేస్తున్నారు ఎన్నికల వాతావరణం వస్తుంది సందర్భంగా మరి ఇటీవల టీడీపీ జనసేన పొత్తు ఈ పొత్తు వల్ల గతంలో పడినటువంటి ఓట్లు రానున్నటువంటి ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుతో మరి గతంలో మీకు ఎన్ని ఓట్లు పడ్డాయి జనసేనకి ఎన్ని ఓట్లు పడ్డాయి జోగి రమేష్ గారికి ఎన్ని ఓట్లు పడ్డాయి అలా జనసేనతో పొత్తు ఉండటం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయని ఊహిస్తున్నారు లాస్ట్ టైం 2019 లో జరిగినటువంటి ఎలక్షన్ లో జనసేన గాని ఉండి తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ పార్టీ ముగ్గురు కూడా సెపరేట్ గా కంటెస్ట్ చేయడం జరిగింది దానివల్ల కొంత ఓట్ బ్యాంక్ షేర్ అనేది తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువగా స్ప్లిట్ అయ్యి జనసేన పార్టీకి వెళ్ళడం జరిగింది గతంలో మరి నాకు వచ్చేసరికి సుమారుగా 53,000 ఓట్లు నాకు పట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీకి 61,000 వైసీపీకి పట్టడం జరిగింది జనసేన పార్టీకి మరి 25,000 చిల్లర పట్టడం జరిగింది అంటే సుమారుగా 79,000 అంటే ఈ రెండు కూడా కలిస్తే కనుక 79,000 ఓట్లు అనేది తెలుగుదేశం పార్టీకి వస్తాయి అంటే ఈ రెండు కలయికతోటి తెలుగుదేశం జనసేన కలిస్తే కనుక డెఫినెట్గా ఒక భారీ విజయం అనేదే పెడ నియోజకవర్గం రావటం ఖాయం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను ఎందుకంటే అంతకుముందు కూడా 2014 జరిగినటువంటి ఎలక్షన్లో కూడా జనసేన పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది అప్పుడు కూడా మరి 13,000 ఓట్లు చిల్లరతోటి మరి మా నాన్నగారు కాగిత వెంకటరావు గెలవటం జరిగింది ఇప్పుడు రేపు కూడా తప్పకుండా ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అందరూ కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారో మేము ఆ సమయంలో మరి ఈ యొక్క పెడ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి దీక్ష కార్యక్రమాలు చేస్తూ ఉంటే జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మా యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది దాన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ పూర్తి స్థాయిలో కలిసి ముందుకెళ్తా ఉన్నాం కార్యక్రమాలు కూడా మేమందరం కూడా పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నాం రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లోకి ముందుకెళ్తాం ఒక భారీ మెజార్టీ రావటం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పెడన తోటమూల వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి అట్లా సీనియర్ నాయకులు కొనకళ్ళ నారాయణరావు గారు అయితే కులరవీంద్ర గారు అయితే మీరు చాలామంది వచ్చారు అప్పుడు చాలా పెద్ద స్థాయిలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు తోటమూలలో అంటే పెడన నియోజకవర్గంలో మరి ఉండడం జరిగింది ఆ స్ఫూర్తితో అదేవిధంగా కొనసాగిస్తూ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక టీడీపీతో మీ జనసేన నాయకులు మీ నియోజకవర్గ జనసేన నాయకులతో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ఉమ్మడిగా కలిసి వివిధ కార్యక్రమాలకు ఎయిర్ స్టేషన్స్కి అలాగే వివిధ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇలా వీటిని ఏ విధంగా చేపట్టదలుచుకున్నారు ఏదైతే మేము ఎప్పుడైతే కలిసామో దానికి సంబంధించి మాకు పార్టీ ఆదేశ అనుసారం మేమందరం కూడా ఒక ఆత్మీయ సమావేశం కూడా పెట్టుకోవడం జరిగింది తెలుగుదేశం జనసేన పార్టీలు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా మేము అనేక కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది రోడ్లకు సంబంధించి మొట్టమొదటిగా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి కలిసి కార్యక్రమం చేశాం అలాగే నిన్న కూడా మరి చెన్నూరు గ్రామంలో మేమంతా కూడా డోర్ టు డోర్ తెలుగుదేశం జనసేన పార్టీ తరఫు నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి రానున్నటువంటి రోజుల్లో కూడా ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజల పక్షాన మేమందరం కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అయితే అదేంటో కానీ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో అందరి చూపులు అందరి కళ్ళు పెడన మీదే కనబడుతున్నాయి చాలా చాలా పొలిటికల్గా ఆలోచిస్తే ఎందుకో మరి అదేదో గెలుపు బాటలో ఉన్నట్టు కనబడుతోంది అలాంటి సందర్భాల్లో మరి అటు బోరగడ్డ మరి కూడా ఈ సీటును వేదవ్యాస్ గారు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది మరి ఆ సందర్భంలో మీతో ఉండే మీ పక్కన ఉండేటువంటి బొడ్డు వేణుగోపాలరావు గారు ఇతర మండలాల్లో ఉండే నియోజకవర్గంలో ఉండేటువంటి వివిధ పార్టీల నాయకులు కానీ మరి అలాంటి సందర్భాల్లో మరి ఎవరికి సీటు ఇస్తారని పెద్ద ఉత్కంఠగా ఉంది ఆ సందర్భాల్లో మీరు మీ వైఖరి మీ ఉనికి మీరు ఏ విధంగా మరి చాటి చెప్పాలనుకుంటున్నారు గతంలో 2019 నారా చంద్రబాబు నాయుడు గారు నాకు సీటు ఇవ్వడం జరిగింది అప్పుడు కంటెస్ట్ చేయటంతో మరి స్వల్ప ఓట్లు మెజార్టీతో ఆనాడు ఓడిపోవడం జరిగింది ఆనాటి నుంచి మరి ఈనాటి వరకు కూడా నేను అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు బొడ్డు వేణుగోపాలరావు గారు అలాగే వేదవ్యాస్ గారితో సమన్వయంతో కోఆర్డినేట్ చేసుకుంటూ మరి ఈ పెడ నియోజకవర్గంలో ముందుకెళ్తా ఉన్నాం అందులో ఎటువంటి భేదాభిప్రాయాలు లేదు మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులమే తప్పకుండా కలిసి ముందుకెళ్తాం
తెలుగుదేశం పార్టీని విజయబావుట ఎగరేస్తాం పెడ నియోజకవర్గంలో క్యాడర్ అంటే ఇరు పార్టీల క్యాడర్ క్షేత్రస్థాయిలో ఏ విధంగా కార్యక్రమాలకు ఉమ్మడి కార్యక్రమాలకు అలాగే ఇందా మీరు చెప్పినట్టుగా ప్రజా వ్యతిరేక కార్యక్రమానికి మరి ఎన్నికల ముందు మరి దాదాపు ఎన్నికల వేడి వాతావరణం ఎక్కువ మీ నియోజకవర్గంలో కనబడుతుంది కాబట్టి మరి వివిధ మండలాలు విస్తృతంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ విధంగా ప్రణాళిక రూపొందించుకున్నారు మేము మెయిన్ గా మాకు ఇప్పుడు పార్టీ ఆదేశాల ప్రకారం అంటే పైన కూడా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి ఒక ఉమ్మడి మేనిఫెస్టోను కూడా రూపొందించడం జరిగింది ఈ లోపు ఏదైతే బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీకి సంబంధించినటువంటి సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పేసి పార్టీ పైనుంచి తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ముందుకెళ్ళమని చెప్పడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాల్లో ఇప్పుడు మరి వేగవంతంగా ప్రతి గ్రామంలో కూడా జరుగుతూ ఉన్నాయి మేము కూడా పాల్గొంటా ఉన్నాం తప్పకుండా తెలుగుదేశం జనసేన పార్టీ మేము ఏదైతే ఏ రోజైతే ఏ గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం నేను వెళ్ళినా కానివ్వండి వాళ్ళు వెళ్ళినా కానివ్వండి ఉమ్మడిగా కలిసి అక్కడికి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం తప్పకుండా వాళ్ళు కానీ మేము కానీ పూర్తిగా సఖ్యతో కలిసి ముందుకెళ్తా ఉన్నాం.